టైం జోన్. ఇప్పుడు సమస్య ఏమవుతుందంటే ఈ టైం జోన్ వలన మొన్నటి వరకు నేను అనుకున్నది ఏంటంటే అనవసరమైన కరెంటు ఖర్చు పెరిగిపోతుందని. ఎందుకంటే అరుణాచల్లో సూర్యుడు ఉదయించిన 2 గంటల తర్వాత గుజరాత్లో సూర్యుడు ఉదయిస్తాడు. అంటే అరుణాచల్లో పొద్దున్న 5 గంటలకే స్టార్ట్ అయిపోతుంది. పొద్దున్న 5 గంటలకి మన ఇండియన్ స్టాండర్డ్ టైం ప్రకారం పొద్దున్న 5 గంటలకి అక్కడ తెల్లవారిపోతుంది. కానీ అక్కడి నుంచి 2 గంటల తర్వాత గుజరాత్లో తెల్లవారుతుంది. అంటే 2 గంటల టైం డిఫరెన్స్ ఉంటుంది. ఇప్పుడు దేశం అంతా ఒకే టైం ఉండడం వల్ల ఏంటంటే ఈ సూర్యోదయం సూర్యాస్తమయం టైం డిఫరెన్స్లు ఏమి లేకుండా చేసి పడేయడం వలన పొద్దున్న 10 గంటలకంటే అక్కడ ఏమవుతుంది లేటుగా, అంటే సూర్యుడు ఉదయించినా తెల్లవారిపోయినా సరే 2 గంటలు లేటుగా అక్కడ ఆఫీసులు మొదలవుతున్నాయి. తర్వాత ఏంటి ఇక్కడ సాయంత్రం 5 గంటలకు ఆఫీస్ క్లోజ్ అంటున్నారు. సో ఏంటి 5 అయ్యేసరికి అక్కడ చీకటి పడిపోతుంది. ఎందుకంటే అక్కడ రాత్రి 7 అవుతుంది కాబట్టి టైం డిఫరెన్సెస్ సెపరేట్గా ఉంటాయి. సో అక్కడ ఏం చేయాల్సి వస్తుంది, అక్కడ 2 గంటలు ముందుగానే అక్కడ చీకటి పడిపోతుంది కాబట్టి ఆ లైట్లన్నీ వేసుకుని ఉద్యోగాలు చేయాల్సి వస్తుంది. విపరీతమైన ట్రాఫిక్ ఐస్లా అన్ని కొండ ప్రాంతాలు, దానివల్ల కొన్ని 1000 కోట్ల రూపాయలు వృధాగా పోతున్నాయి. ఇప్పటివరకు ఇది ఒకటే కారణం అంటున్నాను. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ న్యాయపరంగా లీగల్గా కూడా సమస్య వచ్చి ఏడుస్తుంది. ఇప్పుడు సిఆర్పిసి ప్రకారం ఇప్పుడు ఏమవుతుందంటే ఆడవాళ్ళని పిల్లల్ని చిన్నపిల్లల్ని ఎలాగూ స్టేషన్కి తీసుకురాకూడదు. ఆడవాళ్ళని అరెస్ట్ చేయాలంటే సూర్యోదయానికి ముందు కానీ సూర్యోదయం తర్వాత కానీ అరెస్ట్ చేయకూడదు. అంటే తెల్లవారడానికి ముందు అరెస్ట్ చేయకూడదు, చీకటి పడిన తర్వాత అరెస్ట్ చేయకూడదు. అంటే స్టేషన్కి తీసుకెళ్ళకూడదు. తీసుకెళ్ళాలంటే చాలా ప్రొసీజర్లు ఇవన్నీ ఉంటాయి. ఇప్పుడు ఏమైపోతుందంటే పొద్దున్న 5 గంటలకి అరెస్ట్ చేశారనుకుందాం సపోజ్. కోర్టుకి వెళ్తే జడ్జి గారు ఏమని అడుగుతారు, పొద్దున్నే 4, 4:30కి మీరు ఎందుకు అరెస్ట్ చేసేసారు, 5 గంటలకు ఎందుకు అరెస్ట్ చేశారు, తెల్లవారకుండా అరెస్ట్ చేయకూడదు అనేది ఇక్కడ చట్టం ఉంది కదా అని చెప్తున్నారు, నిబంధన ఉంది కదా అని చెప్తున్నారు. కానీ అక్కడ పరిస్థితి ఏంటి, ఆల్రెడీ తెల్లవారిపోయింది కానీ ఒకటే టైం జోన్ ఉండడం వల్ల అక్కడ 5 గంటలకు మామూలుగా అంటే 5 అంటున్నారు కానీ అక్కడ 7 అయిపోతున్నట్లు లెక్క. అంటే సూర్యోదయం అయిపోతుంది, పోలీసులు కావాలంటే చర్యలు తీసుకోవచ్చు. కానీ ఒకటే టైం జోన్ ఉండడం వల్ల ఏమైపోయిందంటే 5 అంటే టెక్నికల్గా ఇంకా అక్కడ తెల్లవారలేదనే అర్థం వస్తుంది. దానివలన పోలీసులు ఇబ్బంది పడుతున్నారు, అధికారులు ఇబ్బంది పడుతున్నారు, ఈ న్యాయ వ్యవస్థ జడ్జిలు కూడా తీర్పు చెప్పడానికి కొంచెం ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడుతున్నాయి. దీని మీద మరి ఎందుకు అంటే ఇంతకుముందు ఉండేది టైం జోన్స్ ఉండేవి, కోల్కతా టైం జోన్ అని, కోల్కతా చెన్నై టైం జోన్ అని ఒకటి, ముంబై గుజరాత్ టైం జోన్ అని ఒకటి, 2 సెపరేట్ టైం జోన్స్ ఉండేవి. ఇప్పుడు ఆ టైం జోన్స్ లేకుండా పోయాయి. మరి ఇప్పటికైనా ప్రభుత్వం దీనిపై స్పందించి కేంద్ర ప్రభుత్వం 2 డిఫరెంట్ టైం జోన్స్ని ఏర్పాటు చేస్తే బాగుంటుంది. అది దీనిపైన మీరేమనుకుంటున్నారు, మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.